చమురు గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసా? 2వ స్థానంలో. అంటే ప్రపంచంలో అత్యధికంగా ఇంధన వినియోగం దేశంగా భారత్ అగ్రభాగంలో ఉంది. ఇందుకు కారణం దేశ అవసరాలు కాగా అదే సమయంలో అవసరమైనంత చమురు గ్యాస్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొనడమే. ఇంధన దిగుమతి చేసుకుంటే నష్టమేముందంటారా? నిజంగా నష్టమే. అది దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారం కలిగించే అంశమే. ప్రపంచంలో గత దశాబ్ద కాలంలో అత్యధికంగా ఇంధనం దిగుమతి చేసుకున్నది మన దేశమే. పైగా ఇది ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. గత ఏడాది ప్రారంభం నాటికి చమురు దిగుమతులు 227 మిలియన్ టన్నులకు చేరుకుంది. గ్యాస్ దిగుమతులైతే 33 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. ప్రతి ఏడాది సరాసరిన 9% దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి రావడానికి మన దేశంలో వాహనాల వినియోగం పెరగడంతో పాటు చమురు ఆధారిత విద్యుత్ ఉత్పత్తితో పాటు పారిశ్రామిక అవసరాలకు వినియోగం పెరుగుతూ ఉండడమే. ఈ వినియోగం అంతా దాదాపు నిత్యావసరం కిందకే వస్తుంది. అందువల్ల తగ్గించడమో తప్పించుకోవటమో మనకు సాధ్యం కాదు. పైగా అభివృద్ధి, ప్రగతి రంగాలకు ఇంధనం ప్రధానమైన ముడిసరుకుగా ఉంది. అదే సమయంలో దేశీయంగా చమురు గ్యాస్ ఉత్పత్తి పెరగకపోగా తగ్గుముఖం పడుతున్నాయి. గత దశాబ్ద కాలంలో 5% పైగా చమురు ఉత్పత్తి తగ్గగా గ్యాస్ ఉత్పత్తి 8% మేర తగ్గింది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే దేశీయ ఇంధన రంగం స్వయం సమృద్ధి సాధించాలి. అందులో ప్రధానంగా చమురు గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరగాలి. అప్పుడే దిగుమతులపై ఆధారపడడం తగ్గించి మనం స్వయం సమృద్ధి సాధించడం ద్వారా మన జేబులపై భారం తగ్గించుకోవటం సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి అంతర్జాతీయంగా ద్రవ్యమార్క విలువలు పెరుగుతాయి. ఇందుకోసం ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను చేపడుతుండగా అందులో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ తన వంతు భాగస్వామ్యం వహిస్తూ దేశీయంగా ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు తోడ్పడుతోంది. ఇంధన రంగానికి చెందిన పనులన్నీ హైడ్రోకార్బన్ సెక్టర్స్ లోకి వస్తాయి. MEIL ఈ సెక్టార్లో అంతర్జాతీయంగా పేరొందడమే కాక దేశ విదేశాల్లో అనేక ప్రాజెక్టులను చేపట్టింది. హైడ్రోకార్బన్స్ రంగాన్ని 3 సెక్టార్లుగా విభజించారు. వాటిని అప్స్ట్రీమ్, మిడ్స్ట్రీమ్, డౌన్స్ట్రీమ్గా అంతర్జాతీయంగా పిలుస్తారు. దేశంలోనైనా ఇతర దేశాల్లోనైనా ఏదైనా కంపెనీ ఈ రంగంలోని ఏదో ఒక సెక్టార్లో కేంద్రీకరించి పనిచేయగలుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో అత్యధిక కంపెనీలు ఏదో ఒక రంగంలోనే పనిచేస్తున్నాయి. కానీ MEIL మాత్రం 3 రంగాల్లోనూ తన ప్రతిభను చాటుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ONGC కోసం ఈ సంస్థ మొత్తం 53 రిగ్గులు తయారు చేసి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సరఫరా చేస్తోంది. వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా తయారు చేస్తోంది. ఇటీవలి గోవాలో జరిగిన ఇండియన్ ఎనర్జీ వీక్ 2024లో కేంద్ర మంత్రి స్వదేశీ పరిజ్ఞానంతో ఆటోమేటిక్ రిగ్గులను తయారు చేసిన ఈ సంస్థను హర్దీప్ సింగ్ ప్రశంసించారు. మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో పనిచేసే హైడ్రాలిక్ ఓవర్ రిగ్గులను MEIL, దాని అనుబంధ సంస్థ డ్రిల్ మెక్ రూపొందించాయి. అప్స్ట్రీమ్ రంగం అంటే చమురు గ్యాస్ వెలికితీత ఉత్పత్తి పనులు ఉంటాయి. ఈ సంస్థ డ్రిల్ మెక్, పెట్రివన్ సంస్థల ద్వారా ఆయిల్ రిగ్గుల తయారీ, సరఫరా, నిర్వహణ మొదలైన కార్యక్రమాలను ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని అమెరికా, ఇటలీతో పాటు 60 దేశాల్లో ఈ పని చేస్తోంది. ఇక మిడ్ స్ట్రీమ్ కింద గ్యాస్ ప్రాసెసింగ్, కంప్రెషన్లతో పాటు రిఫైనరీల నిర్మాణం, నిర్వహణ, చమురు ప్రాసెసింగ్ పనులను నిర్వహిస్తారు. అదే సమయంలో వాటిని శుద్ధి చేసి ప్లాంట్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. ఈ రంగంలో తన ప్రత్యేకతను గత 1.5 దశాబ్దాలుగా చాటుకుంటూనే ఉంది. అందులో అస్సాంలోని చమురు సరఫరా, నిల్వ, శుద్ధి పనులను చేసే ప్రాజెక్టును పునర్నిర్మించింది. ఈ ప్రాజెక్టును సాంకేతికంగా ARP గా పిలుస్తారు. 3వ రంగం డౌన్ స్ట్రీమ్.
ఈ రంగం దాదాపుగా వినియోగదారులకు ప్రత్యక్షంగా సంబంధం ఉంటుంది. ఇందులో చమురు, గ్యాస్ సరఫరా, నిల్వలతో పాటు నెట్వర్క్ ద్వారా పంపిణీ తదితర పనులు కీలకమైంది. ఈ పనులను మెగా గ్యాస్ సమర్థంగా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దేశంలో ఇంధన రంగం స్వయం సమృద్ధి సాధించాలనే కేంద్ర ప్రభుత్వంలోని చమురు సంస్థల ఆధ్వర్యంలో బీహార్లోని బరోని, ఒరిస్సాలోని పారాదీప్ రిఫైనరీలతో విస్తరణ పనులను ఎంఈఏఎల్ చేపట్టింది. ఇవి చురుగ్గా జరుగుతున్నాయి. అదే సమయంలో గుజరాత్లోని వడోద్ర, రాజస్థాన్లోని బార్మర్లో ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ సంస్థలు నిర్వహిస్తున్న రిఫైనరీలలో కీలకమైన పనులను ఈ సంస్థ వేగంగా నిర్మిస్తోంది. అంతర్జాతీయంగా మంగోలియా దేశంలో గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ను పూర్తి స్థాయిలో నిర్వహణ పనులను గత ఏడాది చేపట్టింది. ఇక అంతర్జాతీయంగా జోర్డాన్లోని అరబ్ పొటాష్ కంపెనీ నిర్వహించే రిఫైనరీకి వివిధ రకాల పనులను చేస్తోంది. రాజస్థాన్లో కేన్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న రిఫైనరీకి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టింది. దేశంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో భారీ చమురు గ్యాస్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత ఈ కంపెనీది. అస్సాంలో రెన్యూయల్ ప్రాజెక్ట్ పూర్తి చేయడంతో పాటు అదే రాష్ట్రంలో నజీరాలో గ్యాస్ పైప్ లైన్లను ఏర్పాటు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని నౌగామ్లో డిజాల్టర్ ప్రాజెక్టును, మెహసానా అంకలేశ్వర్ వద్ద ట్యాంక్లను, అదే రాష్ట్రంలో 42 ప్రాంతాల్లో చమురు ఎస్టీసీపీ స్టోరేజ్ ట్యాంక్లను నిర్మించింది. అలాగే మెహసానా వద్ద 3 చమురు వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడే అగ్నిమాపక వ్యవస్థను అధునాతన వ్యవస్థతో పునర్నిర్మించింది. అస్సాంలో పాతవాటి స్థానంలో కొత్తగా 6 పైప్ లైన్లను గ్యాస్, చమురు రవాణా కోసం ప్రత్యేక ప్రాజెక్టుగా ఏర్పాటు చేసింది. గుజరాత్లోని మెహసానాలో కాలం చెల్లిన పైప్ లైన్ల స్థానంలో కొత్తగా 5 నిర్మించింది. అలాగే త్రిపురలో గొజాలియా పైప్ లైన్, అస్సాంలోని గెల్కీలో కొత్తగా పైప్ లైన్ వ్యవస్థను, కావేరీ చమురు కేంద్రంలో 2 పైప్ లైన్ల ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్రాజెక్టులన్నీ దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఓఎన్జీసీ కోసం నిర్మించినవే. అలాగే కేన్ ఇండియా కోసం కృష్ణా గోదావరి బేసిన్లోని రవ్వా ప్రాజెక్టు వద్ద గ్యాస్ లిఫ్ట్, ప్రెజర్ ఆఫ్ గ్రేడేషన్ ప్రాజెక్టును, రాజస్థాన్లోని రాగేశ్వరి వద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ను, ఈశాన్య భారతదేశంలో స్టేజ్ 2 డెవలప్మెంట్ వంటి ప్రాజెక్టును నిర్మించింది. ఇక మెగా గ్యాస్ గృహ వాహన అవసరాలకు ఆధునిక పరిష్కారం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గృహ వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా జీవన ప్రమాణాలను, సమాజంలో ఇన్ఫ్రా ఫలాలు, ఎకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. గ్రీన్ ఫ్యూయల్, క్లీన్ ఫ్యూయల్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పారిశ్రామిక రవాణా అవసరాలు తీర్చే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాంతాల్లో గృహ పారిశ్రామిక అవసరాలు తీర్చడంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని అందిస్తోంది. ఈ విధంగా దేశీయ అవసరాలకు తగిన విధంగా చమురు గ్యాస్ ఉత్పత్తులను పెంచడంతో పాటు వాటి నిల్వ, శుద్ధి, సరఫరాలతో పాటు గ్యాస్ పంపిణీలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుని ఎంఈఐఎల్ అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది.